ఫ్రెండ్స్ ఈ వైక్కు జీ నైన్ ఎస్ సిరీస్ మొత్తం అన్ని కలర్స్ నా చేతిలో మీకు కనిపిస్తున్నాయి వీడియోలు మనం వీటిని అన్బాక్సింగ్ చేద్దాం ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఎలా ఉన్నాయో ఈ ఫోన్స్ వీళ్ళు ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖు అయితే లాంచ్ చేస్తున్నారు మొత్తం రెండు ఫోన్స్ ఇవి జీ నైన్ ఎస్ జీ నైన్ ఎస్ ప్రో ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే స్టూడెంట్స్ స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఫోన్స్ తీసుకొచ్చినట్టు ఉన్నారు స్టూడెంట్స్ ఏం కోరుకుంటారు మంచి డిజైన్ ఉండాలి ఫోన్ మంచి డిస్ప్లే అండ్ పర్ఫార్మెన్స్ కొద్దిగా బాగుండాలి కెమెరా బాగుండాలి రౌండ్ ఫోన్ ఓవరాల్గా చెప్పాలంటే స్టూడెంట్స్ ఒక రౌండ్ ఫోన్స్ కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు అన్నీ చెక్ చేస్తుంటారు కదా మనకి ఏమేమి వస్తున్నాయి మార్కెట్లో ఏది బెటర్ మనకి అన్నీ చూసే వాళ్ళు కొంటారు ఊరికే డబ్బులు అయితే పెట్టరు సో వాళ్ళని మైండ్లో పెట్టుకొని వీళ్ళు ఈ ఆల్ రౌండ్ కేటగిరీ కింద ఈ ఫోన్స్ తీసుకొచ్చినట్టు చెప్తున్నారు అండ్ వీటి ప్రైజింగ్ కూడా నాకు తెలుసు ప్రైజెస్ కూడా వీళ్ళు చెప్పారు ఎఫెక్టివ్ ప్రైజెస్ వీటి గురించి నేను లాస్ట్ లో అయితే మాట్లాడతాను ప్రైజెస్ కూడా చాలా మంచి ప్రైజింగ్ అయితే వస్తున్నాయి ఫస్ట్ మనం వీటి అన్బాక్స్ చేద్దాం తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం ఇవి బాక్స్ అయితే రెండు బాక్స్ ఒకేలా కనిపిస్తున్నాయి ఎక్కడ మీకు ఇది ఎస్ ఇది ఎస్ ఇది ఎస్ప్రో అని మీకు కనిపడదు రెండు మీకు సేమ్ బాక్స్ అండ్ బాక్స్ లోపల కంటెంట్ చూసినా కానీ మీకు సేమ్ వస్తాయి మొబైల్ ఫోన్ ఒక కేసు అయితే వస్తుంది క్లియర్ కేసు వస్తుంది కేసు మీకు ఒక క్లియర్ కేస్ కాబట్టి ఫోన్ కేసినా గానీ ఫోన్ లుక్ అయితే మీకు ఏం పాడవదు అండ్ దాంతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంటుంది జీ నైన్ ఎస్ లో వస్తే మీకు ఫార్టీ ఫోర్ వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు టైప్ సి కేబుల్ జీ నైన్ ఎస్ ప్రో వస్తే ఎయిటీ వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఎయిటీ వాట్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు ప్రో మోడల్ లో చార్జింగ్ కేబుల్ కూడా ఉంటుంది బాక్స్ లో మీకు అన్ని వస్తాయి ఈవెన్ ఫోన్ కూడా స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ అయితే వస్తుంది నెక్స్ట్ మిగతా విషయాలకు వెళ్ళే ముందు వీటి స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం వీటి స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మే కనిపిస్తుంది డిఫరెన్సెస్ కూడా మీకు వేరే కలర్ లో హైలైట్ ఐ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు రెండిట్లో మీకు సేమ్ డిస్ప్లేస్ ఉంటాయి సిక్స్ పాయింట్ సిక్స్ inch full HD curved AMOLED displays. డ్రాగన్ సెవెన్ జంత్రి ప్రాసెసర్ మీద జీ నెన్ ఎస్ రన్ అవుతుంది అండ్ మీడియా టెక్ డైమన్సి సెవెన్ త్రీ డబల్ జీరో ప్రాసెసర్ మీద జీ ఎస్ రన్ అవుతుంది ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ వస్తే మీకు ప్రాసెసర్ చేంజ్ అయిపోతాయి అండ్ కెమెరా విషయం కోసం రెండు మెయిన్ సెన్సార్ సేమ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్స్ నుఎంఎస్ ఎయిట్ ఎయిట్ టూ తో వస్తున్నాయి రెండు ఆప్టికల్ ఇంస్టెబులేషన్ కూడా రెండిట్లో అయితే ఉంటుంది కాబట్టి జీఎన్ ఎస్ లో మీకు ఎయిట్ వైడ్ ఆంగిల్ కెమెరా ఉంటుంది అదే మనం జీ నైన్ ఎస్ చూసుకుంటే వైడ్ యాంగిల్ కెమెరా ప్లేస్ లో టూ పిక్సెల్ డెప్ సెన్సార్ అయితే ఇచ్చారు రెండిట్లో ఫ్రంట్ కెమెరా సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరానే ఉంటుంది అండ్ రెండు మీకు ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బేస్ తో స్టార్ట్ టాప్ మోడల్ ట్వల్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్ జిబితో వస్తున్నాయి రెండు ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఎంఎస్ బ్యాటరీతో వస్తున్నాయి జీ నైన్ ఎస్ మీకు ఫార్టీ ఫోర్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తే మీకు జీ నైన్ ఎస్ ప్రో వచ్చేసరికి ఎయిటీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది నెక్స్ట్ మనం వీటి డిజైన్ అండ్ బిల్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం జీ నైన్ ఎస్ ప్రో గురించి మాట్లాడతాం జీ నైన్ ఎస్ ప్రో వచ్చేసరికి మీకు ఈ రెండు డిజైన్స్ లో వస్తుంది ఒకటి వచ్చేసరికి లక్స్ మార్బుల్ అని చెప్పేసి అంటున్నారు వీళ్ళు ఇది వన్ నైన్టీ గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటది అండ్ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ తక్కువ వస్తుంది వన్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ వైట్ తో వస్తుంది ఇది వచ్చి వెగాన్ లెదర్ ఫినిష్డ్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ ఇది ఐక్ నియో సాంగ్ ప్రో చూసుంటారు సేమ్ అదే ఫినిషింగ్ అయితే మీకు కనిపిస్తా ఉంటది ఈ రెండు ఫినిష్ అయితే మీరు చూడొచ్చు ఈ బ్యాక్ సైడ్ అయితే మీకు ఈ మార్బుల్ కనిపిస్తుందో ఇది చూడానికి మీకు గ్లాస్ లాగా అనిపిస్తుంది నేను కూడా ఫస్ట్ గ్లాస్ అనుకున్నాను కానీ ఫినిషింగ్ అట్లా తీసుకొచ్చారు ప్లాస్టిక్ బ్యాక్ సైడ్ ఇది మీకు అండ్ సైడ్ కూడా ప్లాస్టిక్ తో వస్తుంది ఇది కూడా మీకు సైడ్ అయితే ప్లాస్టిక్ తో వస్తుంది ఫ్రంట్ వచ్చేసరికి ఇవి షార్ట్ సెన్సేషన్ అప్ గ్లాస్ ప్రొటెక్షన్ తో అయితే వస్తున్నాయి ఇంకా జీ నైన్ ఎస్ఓస్ రెండు కలర్స్ లో వస్తుంది ఇది వచ్చేసరికి ఆనక్స్ గ్రీన్ ఇది మీకు చూడడానికి చాలా బాగుంది ఇది సెకండ్ కలర్ టైటానియం మ్యాట్ మ్యాట్ ఫినిష్ అయితే ఇది వస్తుంది చూడడానికి అయితే మాత్రం ఇది కొద్దిగా అట్రాక్ట్ అయితే చేస్తుంది ఈ గ్రీన్ కలర్ ఇది వస్తాయి వన్ ఎయిటీ టూ గ్రామ్స్ వెయిట్ ఉంటుంది ఇది వన్ ఎయిటీ గ్రామ్స్ వెయిట్ ఉంటుంది థిక్నెస్ కూడా ఫోన్స్ చాలా తక్కువ ఉంటది మీకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఎంహెచ్ బ్యాటరీతో వచ్చినా గానీ జస్ట్ సెవెన్ పాయింట్ ఫోర్ నైన్ ఎంఎం తిన్నైతే ఉంటాయి ఈ అన్ని ఫోన్స్ మీకు ఐపీ సిక్స్టీ ఫోర్ రేటింగ్ టైతే వస్తున్నాయి డస్ట్ ప్రూఫ్ ఉంటుంది కానీ వాటర్ ఎస్ట్ అయితే కంప్లీట్ ఉండదు మీకు రైన్స్ ఇట్లాంటి విషయం అయితే సర్వే అవ్వగలదు కానీ డైరెక్ట్ డీప్ వాటర్ లో తీసుకెళ్ళి పెట్టకండి నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే రెండు మీకు సేమ్ డిస్ప్లే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇచ్ ఫుల్ హెచ్డి ప్లస్ త్రీ డి కరోడ్ అమ్ములర్ స్క్రీన్స్ వన్ ట్వంటీ హెచ్ రిఫెస్ట్రేటర్ తో వస్తున్నాయి ఎస్టీఆర్ టెన్ ప్లస్ సపోర్ట్ తో వస్తున్నాయి రెండు టెన్ బిట్ ప్యానల్స్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే జీ నైన్ ఎస్ ప్రోసారికి పీక్ బ్రైట్నెస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నిట్స్ అయితే ఉంటుంది జీ నైన్ ఎస్ఓసారికి పీక్ బ్రైట్నెస్ ఎయిటీన్ హండ్రెడ్ నిట్స్ అయితే ఉంటుంది పీక్ బ్రైట్నెస్ మీకు డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది కానీ మీకు నార్మల్గా అయితే మాత్రం మీరు రెండు డిస్ప్లేస్ చూస్తున్నప్పుడు ఎక్కడ మీకు డిఫరెన్స్ అయితే ఉండదు ఈవెన్ ఇది మీకు నెట్ఫ్లిక్స్ లో కూడా ప్లే అవుతున్నాయి చాలా ఫోన్స్ అక్కడ నెట్ఫ్లిక్స్ సపోర్ట్ ఉంటుంది కానీ హెచ్టీఆర్ అయితే ప్లే అవుతుంది మీకు నెట్ఫ్లిక్స్ హెచ్టీఆర్లో ప్లే అవుతుంది అండ్ వన్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు హెచ్టీ క్వాలిటీలో అయితే చూడొచ్చు డిస్ప్లే టచ్ తో కూడా వస్తుంది అంటే మీకు ఏదన్నా వాటర్ మీ తడి ఉన్నప్పుడు కూడా డిస్ప్లే అయితే యూజ్ చేయొచ్చు టచ్ రెస్పాన్స్ అయితే బాగానే ఉంటుంది అండ్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి డిఎల్ స్టీరియో స్పీకర్స్తో ఫోన్స్ అయితే వస్తున్నాయి మీకు రెండు ఫోన్స్ స్టీరో స్పీకర్స్ ఉన్నాయి అండ్ సౌండ్ కూడా మీకు బాగుంది కాకపోతే దీని మీకు డాల్బీట్ లాంటివి అయితే ఏముండో దీనిలో హై రేంజ్ ఆడియో సర్టిఫికేషన్ అయితే ఉంటుంది హెడ్ ఫోన్స్ మీరు కనెక్ట్ చేసినప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది అండ్ త్రీ పాయింట్ హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు వాల్యూమ్ మీకు త్రీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ దాటిన తర్వాత మీకు టూ హండ్రెడ్ వస్తుంది తర్వాత త్రీ హండ్రెడ్ వస్తుంది త్రీ హండ్రెడ్ అయితే మరీ లౌడ్ ఉంటుంది అంత క్లారిటీ ఉంటుంది టూ హండ్రెడ్ వరకు అయితే బాగానే ఉంది ఆడియో మీరు వినాలనుకుంటే లౌడ్ స్పీకర్ నుంచి లౌడ్ వస్తుంది ఆడియో అంటే నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ మనం జీ నైన్ ప్రో గురించి మాట్లాడదాం జీ నైన్ ఎస్ ప్రో మీకు స్నాప్ డ్రాగన్ సెవెన్ జన్ త్రీ ప్రోసెసర్ అయితే వస్తుంది అండ్ ఆ ప్రైస్లో అయితే మీకు చాలా మంచి ప్రాసెసర్ అండ్ స్కోర్ దీనిది ఎయిట్ ట్వంటీ కే ప్లస్ అయితే ఉంటది అండ్ వీళ్ళు కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది వీళ్ళు త్రీ థౌసండ్ ఎంఎం స్క్వేర్ వేపర్ చాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే యూస్ చేస్తారు దీనిలో అండ్ ఎయిట్ ఫైవ్ జీ బ్యాండ్స్ కి ప్రాసెస్ సపోర్ట్ చేస్తుంది ఇంకా పర్ఫార్మెంట్స్ విషయానికి వస్తే మాత్రం ఇది జనరల్ యూస్ కి చాలా మంచి ప్రాసెస్ ఎక్కడ మీకు ప్రాబ్లమ్ అయితే ఉండదు ఈవెన్ గేమ్స్ కూడా మీరు ఆడుకోవచ్చు బీజేఎంఏ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ అల్ట్రా హెచ్ డి హెచ్డి ఆర్ ఎక్స్ట్రీమ్ అన్ని గ్రాఫిక్స్ ఇది హ్యాండిల్ చేయగలదు నైన్టీ ఎఫ్ పెస్ అయితే ఉండదు కాల్ ఆఫ్ డ్యూటీ నైన్టీ ఎఫ్ పేస్ లో మీరు ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు దీనిలో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మీరు జనరల్ క్యాజువల్ గేమర్ అయితే అయితే మాత్రం మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు ఇంకెక్కడ ప్రాబ్లం అయితే ఉండదు మీరు హెవీ గేమ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు చిన్న చిన్న ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఖచ్చితంగా నోటీస్ ఎందుకంటే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయితే కాదు సో ఆ ప్రైస్ కి పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఆ కేటగిరీలో క్వాల్కామ్ నుంచి నెక్స్ట్ గేమింగ్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి ఐకూ ఫోన్ కాబట్టి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి ఫోర్ వైబ్రేషన్ చూసే ఉంటారు మీరు మీరు యాక్షన్ గేమ్స్ ఆడుతున్నప్పుడు మీరు షూట్ చేస్తున్నప్పుడు వైబ్రేషన్ అయితే వస్తూ ఉంటుంది బీజియా మై కాల్ ఇట్లాంటి గేమ్స్ గేమ్స్లో మీకు ఈ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ వస్తుంటుంది అండ్ ఇంకొకటి వ్యూ ఎన్హాన్స్మెంట్ అనే ఒక ఫీచర్ ఉంటుంది సో మీరు దాన్ని అనబుల్ చేసుకుంటే కొద్దిగా వైట్నెస్ కాంట్రాస్ట్ అయితే ఇంప్రూవ్ చేస్తుంది గేమ్ లో ఆడుతున్నప్పుడు మీరు స్క్రీన్ డిస్ప్లే కొద్దిగా ఎన్హాన్స్ చేయాలంటే మాత్రం ఈ ఫీచర్ మీరు యూస్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ మోషన్ కంట్రోల్ కూడా ఉంటుంది మోషన్ కంట్రోల్ మీకు చాలా సార్లు చూపించాను హైక్ న్యూస్ అమ్మని చూపిస్తూనే ఉన్నాను మీ ఫోన్ మోషన్తో మీరు కంట్రోల్ చేయొచ్చు ఇట్లా అంటే ఫైర్ అయితే ఇట్లాంటి స్కోప్ ఓపెన్ అవుతుంది ఇట్లా మీరు ఆప్షన్స్ అయితే సెట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వాయిస్ చేంజర్ కూడా ఉంటుంది అంటే మీరు టీమ్మేట్స్ కి మీ వాయిస్ ని మార్చి వినిపించవచ్చు అనమాట మీరు మాట్లాడేది వాళ్ళకి డిఫరెంట్ వాయిస్ లో వినిపిస్తుంటది ఇప్పుడు కొత్తగా వచ్చే ఫోన్స్ లో హైక్ లో చాలా వాయిస్ ఆప్షన్స్ అయితే తీసుకుని ముందు నాలుగు ఐదు ఉంది ఇప్పుడు చాలా అయితే యాడ్ చేశారు జీఎన్ఎస్ కూడా మీకు సేమ్ అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి కాకపోతే ఇది మీకు దీంతో కంపేర్ చేసి తో కంపేర్ చేస్తే మీకు తక్కువ రేట్లో వస్తుంది అండ్ ప్రాసెసర్ కూడా మీకు అదే అదే రేంజ్ ప్రాసెసర్ అనమాట ఇది సో ఇప్పుడు హెచ్డిర్ ఎక్స్ట్రీమ్ ఆల్ట్రా హెచ్ డి ఇట్లాంటి గ్రాఫిక్స్ లైట్లో ఉండవు హెచ్ డిఆర్ ఆల్ట్రా వర్క్ ఫార్టీ ఎఫ్పిఎస్ లో హెచ్డిఆర్ లో ఆడొచ్చు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ఉంటాయి సిక్స్టీ ఎఫ్ఎస్ లో మీరు బీజేఎమ్ఐ ఇట్లాంటి గేమ్ ఆడుకోవచ్చు కాల్ ఆఫ్ డ్యూటీ కూడా మీరు సిక్స్టీ ఎఫ్ఎస్లో ఆడవచ్చు ఇది కూడా ఆ ప్రైస్కి మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు అంతేగాని మీరు అదే పనిగా నేను గేమ్స్ ఆడితే గేమింగ్ కోసం ఫోన్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం రెండు ఫోన్స్ మీకు ల్యాక్స్ ఫ్రమర్స్ అయితే చిన్న నోటిస్తారు ఖచ్చితంగా ఎందుకంటే మీకు ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెస్ అయితే కావు సో మీకు ఆ రేంజ్కి అయితే మాత్రం వాళ్ళు పెట్టిన ప్రైజింగ్ విషయానికి వస్తే మాత్రం ఇవి ప్రాసెస్ అయితే మీకు మంచి ప్రాసెస్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే రెండు మీకు బేస్ మోడల్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీతో స్టార్ట్ అవుతున్నాయి ఏదైతే ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్స్ ఉన్నాయో మీకు ఎల్పీ డిఆర్ ఫోర్ ఎక్స్ యూఎఫ్ఎస్ టూ పాయింట్ టూతో వస్తున్నాయి ఎయిట్ జీబీ ర్యామ్ మీరు ఎయిట్ జీబీ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు ర్యామ్ ని ట్వల్వ్ జీబీ ర్యామ్ కి జీబీ ఇంకా ఎక్స్పాన్షన్షన్షన్షన్షన్ చేసుకోవచ్చు మీకు నార్మల్ ఎయిట్ జీబీ అన్ అఫ్ బేస్ ఎయిట్ జీబీ బెస్ట్ నెక్స్ట్ ఈ ఫోన్ లో బాగా నచ్చింది బ్యాటరీ లైఫ్ ఇది టెస్ట్ చేయడానికి నాకు టూ డేస్ టైం దొరికింది బాక్కి వెళ్ళా కదా అక్కడ బ్యాటరీ చాలా బాగుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ దీనిలో అక్కడ వాళ్ళు సిమ్ వేసి డైలీ యూజ్ చేసి దీన్ని స్పాట్ ఆన్ చేశాను రోజంతా స్పాట్ ఆన్ చేసి దీని నుంచి మన ఫోన్ కనెక్ట్ చేసుకోవడం ఇట్లా కూడా చేశాను ఫోన్ మీకు ఓవర్ హీట్ అవ్వడం స్పాట్ ఆన్ చేసినా అమ్మకి హీట్ అయిపోతుంటాయి కదా సో ఓవర్ హీట్ అయిపోవడం ల్యాగ్ అయిపోవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదు దాని మేనేజ్మెంట్ కూడా బాగుంది ఫోన్ది అండ్ ఇంకొకటి బ్యాటరీ లైఫ్ బ్యాటరీ లైఫ్ చాలా బాగా వస్తుంది మీరు ఎంత హెవీ యూజర్ అయినా కానీ ఒక ఫుల్ వర్కింగ్ డే మాక్సిమం అందరికైతే వస్తుంది ఖచ్చితంగా మేము హాట్స్పాట్ ఆన్ చేసి రోజంతా ఫోన్ యూస్ చేసి ముఖ్యంగా కెమెరా ఎక్కువ యూజ్ చేస్తే కెమెరా ఎక్కువ బ్యాటరీ డ్రైన్ చేస్తుంది కెమెరా ఎక్కువ టెస్ట్ చేస్తాం కెమెరా యూజ్ చేస్తాం హాట్స్పాట్ ఇంకా బ్రౌజింగ్ వీడియోస్ చూడడం ఇవన్నీ చేసినా గానీ ఈవినింగ్ వచ్చేసరికి బ్యాటరీ థర్టీ ఫైవ్ పర్సెంట్ పైన మిగిలింది బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం చాలా బాగుంటది ఇది మాత్రం మేము డిసప్పాయింట్ చేయదు అండ్ దీనిలో ఛార్జింగ్ విషయానికి వస్తే జీ నైన్ ఎస్ ప్రో వచ్చరికి ఎయిటీ వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది కాబట్టి ఇది నలభై నిమిషాల దగ్గర దగ్గర మీరు ఫుల్ ఛార్జ్ చేయొచ్చు జీ వచ్చేసరికి వచ్చరికి ఫార్టీ ఫోర్ వాట్ ఛార్జింగ్ సపోర్ట్ వస్తుంది కాబట్టి ఇది గంట ఐదు నిమిషాలు అట్లా టైం పడుతుంది మీరు ఫుల్ ఛార్జ్ చేయడానికి అంతేకాదు ఈ ఫోన్స్ మీ దగ్గర ఉంటే మీరు పవర్ బ్యాంక్ కూడా వీటిని యూజ్ చేయొచ్చు ఈ ఫోన్ నుంచి మీరు వేరే ఫోన్ ని మీరు ఏదన్నా వేరే ఫోన్ ఉంటే దాన్ని ఛార్జింగ్ పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు టైప్ సి టైప్ సి కేబుల్ యూజ్ చేసి మీరు సెవెన్ పాయింట్ ఫైవ్ వాటర్ అవుట్పుట్ అయితే ఈ ఫోన్ నుంచి అయితే ఇస్తుంది మీరు పెట్టే ఫోన్ కి దీంతో పాటు దీనిలో సిక్స్టీన్ హండ్రెడ్ చార్జ్ సైకిల్స్ మీరు కంప్లీట్ చేసినా కానీ బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి ఎయిటీ పర్సెంట్ వర్క్ ఉంటది అని బ్రాండ్ అయితే చెప్తుంది నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ డిపార్ట్మెంట్ కెమెరా కెమెరా విషయానికి వస్తే మాత్రం రెండిట్లో సేమ్ సెన్సార్ సోనీ ఐఎమెస్ ఎయిట్ ఎయిట్ టూ సెన్సర్ ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ సెన్సర్ ఆప్టికల్ ఇమేజ్ వస్తున్నాయి కాకపోతే ఇమేజ్ ప్రాసెసింగ్ చేంజ్ అయిపోతుంది ఎందుకంటే ఇది మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది సెవెన్ త్రీ డబల్ జీరో ఇది వచ్చేసరికి క్వాల్కమ్ ప్రాసెసర్తో వస్తుంది ప్రో మోడల్ సో ఇక్కడ ఇమేజ్ ప్రాసెసింగ్లో మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది కాకపోతే వీళ్ళు అడ్వాంటేజ్ ఏంటంటే వివో ఐక్ వీళ్ళు మీడియాటెక్ని కూడా చాలా బాగా ఆప్టిమైజేషన్ అయితే చేస్తారు వీళ్ళు ఫ్లాగ్షిప్ ఫోన్స్ చూడొచ్చు చాలా బాగా నచ్చుతాయి కెమెరాస్ అయితే దీనిలో మీకు సెవెన్ త్రీ డబల్ జీరో ప్రాసెసర్ చూడడానికి మీకు ఇమేజ్ క్వాలిటీ చూడొచ్చేది నేను ఫస్ట్ చూపిస్తుంది జీ నైన్ ఎస్ మీకు ఫొటోస్ అయితే మీరు చూడొచ్చు చాలా బాగా వస్తాయి ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది హెచ్టీఆర్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది ఈవెన్ పోర్ట్రేట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ చూడవచ్చు కొన్ని శాంపుల్స్ అండ్ దీనిలో మీకు టూ ఎక్స్ ఆప్షన్ కూడా ఉంటుంది అంటే మీకు టెలిఫోటో లెన్స్ అయితే ఏముండో కానీ ఇన్ సెన్సార్ జూమ్ అయితే ఉంటుంది నెక్స్ట్ జీనే ఎస్ ప్రో విషయానికి వస్తే మాత్రం సేమ్ సెన్సార్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ సోనియామెక్స్ ఎయిట్ ఎయిట్ టూ సెన్సర్ ఇది కూడా ఆప్టికల్ వస్తుంది ఇది కూడా ఇది కూడా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది ఈ ఫోన్ నాకు అక్కడ ఇచ్చింది బాకులు సో ఇక్కడ ఫొటోస్ ఎక్కువ బాకుల్లో తీసినవి అండ్ శాంపుల్స్ చూడవచ్చు మీకు చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ అయితే మీరు తీసుకోవచ్చు ఈవెన్ లో లైట్ లో కూడా మీకు బాగా పర్ఫార్మ్ చేస్తుంది డీటెయిల్స్ కూడా బాగానే వస్తున్నాయి అండ్ టూ ఎక్స్ పోర్ట్రేట్ ఆప్షన్ దీనిలో కూడా ఉంటుంది సో టూ ఎక్స్లో మీరు పోర్ట్రేట్స్ తీయొచ్చి ఫిఫ్టీ టూ ఎంఎం ఫోకల్ లెంత్లో కొన్ని శాంపుల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి సో కెమెరా పరంగా అయితే మాత్రం డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి ఇయర్ చూసుకుంటే ఎక్కువ మీకు కెమెరా డిపార్ట్మెంట్లో కొద్దిగా ఇంప్రూవ్ అవుతాయి నియో నైన్ ప్రో కానీ సర్ప్రైజ్ చేసింది కెమెరా పరంగా సో ఇవి మీకు కెమెరా పరంగా అయితే మాత్రం బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి ఫ్రంట్ కెమెరా ఇష్టంగా వస్తే మాత్రం రెండు మీకు సిక్స్టీన్ కెమెరా కెమెరాతో వస్తున్నాయి ఫ్రంట్ కెమెరా కూడా మీకు డే లైట్లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి ఇక్కడ చూడవచ్చు కొన్ని శాంపుల్స్ అయితే మీరు చూడొచ్చు అండ్ పోర్ట్రేస్ కూడా బాగానే వస్తున్నాయి ఇక్కడ శాంపుల్స్ మీరు చూడొచ్చు లో లైట్లో మీకు ట్యూబ్ లైటింగ్ కండిషన్ కొద్ది లైటింగ్ ఎక్కువ ఉంటే బాగానే వస్తున్నాయి కదా మరి లో లైట్కి వెళ్తే మాత్రం ఫోటోస్ అయితే మీకు సాఫ్ట్ అయితే వస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు ఇంకా జీ నైన్ ఎస్ ప్రోలో జీ నైన్ఎస్లో వైడ్ వైడాంగిల్ కెమెరా దీనిలో ఆంగిల్ కెమెరా ఎయిట్ వైడ్ వైడాంగిల్ కెమెరా ఉంటుంది ఎయిట్ వైడ్ ఆంగిల్ కెమెరా కాబట్టి దానికి ఎక్కువ మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లైటింగ్ ఉంటే కొద్ది తీసుకొచ్చి మీరు ఫోటోస్ అయితే లో కి వెళ్తే మాత్రం మీకు చాలా నాయిస్ అయితే ఉంటుంది ఇంకా వీడియో విషయానికి కోసం రెండు మీకు ఫోర్ కే థర్టీ వీడియో రికార్డ్ చేయవు బ్యాక్ కెమెరా నుంచి అండ్ ఫోర్కె వీడియో శాంపుల్స్ మీరు చూడవచ్చు ఫోర్ కెల్ స్టెబులైషన్ కూడా బాగుంది ఆప్టికల్ మీ స్టెబులైషన్ ఉంది అండ్ ఈవెన్ ఈఏఎస్ కూడా మీకు ఫోర్ కేలో ఇంప్లిమెంట్ అయితే అవుతుంది అండ్ దీంట్లో మీ ఆల్ట్రాస్ స్టడీ కూడా ఉంటుంది స్టడీ మీకు జీనెన్ ఎస్ ప్రోలో ఉంది కాకపోతే టెన్ ఎయిట్ పీ థర్టీ ఎఫ్ఎస్లో వీడియో స్టడీ అయితే మీరు యూజ్ చేయొచ్చు అండ్ జీనెన్ ఎస్ ప్రోలో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయి జీ నెన్ ఎస్లో లేనివి ఫస్ట్ ఫీచర్ పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు జీనెన్ ఎస్ ప్రోలో మీరు సెవెన్ ట్వంటీ పీలో మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ క్యామరాస్కి ఆ ఫీచర్ మీకు జీ నెన్ ఎస్లో అయితే లేదు అండ్ ఇంకొకటి స్లో మోషన్ వీడియో టెన్ ఎయిటీపీలో రికార్డ్ చేయొచ్చు జీ నైన్ ఎస్ టెన్ ఎయిటీపీ వన్ ట్వంటీ ఎఫ్ఎస్లో రికార్డ్ చేయొచ్చు అదే మనం జీనెన్ ఎస్ చూసుకుంటే స్లో మోషన్ వీడియో సెవెన్ ట్వంటీపీ వన్ ట్వంటీ ఎఫ్ఎస్లో రికార్డ్ చేయచ్చు డివల్వ్యూ వీడియో కూడా మీకు జీ నైన్ ఎస్ ఉంటుంది ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి దీనిలో రికార్డ్ చేయొచ్చు జీనెన్ ఎస్లో మీకు ఆప్షన్ అయితే ఉండదు ఇట్లా కొన్ని డిఫరెన్స్ అయితే ఉంటాయి మీకు జీ నెన్ ఎస్కి జీ నైన్ ఎస్ ప్రోకి ఫీచర్స్ పరంగా అండ్ కెమెరాలో రెండు ఏకి సంబంధించిన ఫీచర్స్ కూడా ఉంటాయి ఏఐ ఫోటో ఎన్హాన్సర్ అని చెప్పి ఒక ఫీచర్ అయితే ఉంటది మీరు ఏ ఫోటో ఎన్హాన్సర్ కొట్టారనుకోండి సో మీకు డిఫరెన్స్ చూడొచ్చు సో బిఫోర్ కి ఆఫ్టర్ కి అండ్ ఇంకో ఫీచర్ వచ్చేసరికి ఏ ఎరేజర్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే ఉంటది అంటే మీరు బ్యాక్గ్రౌండ్ లేదా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ కానీ మనుషులు కానీ ఉంటే వాటిని రిమూవ్ చేసి బాగా బాగా రిమూవ్ చేస్తుంది ఈ రీసెంట్ బీఫార్ట్ లో కూడా చూసాను నేను అండ్ రిమూవ్ చేయడమే కాదు అక్కడ బ్యాక్గ్రౌండ్ లో అయితే మీకు ఆ థీమ్ ఉంటుందో ఆ థీమ్ తగ్గట్టు మనకి మిస్సింగ్ ఆబ్జెక్ట్స్ అయితే పెట్టేస్తుంది అక్కడ ఈ ఫీచర్స్ అయితే మీకు ఏ సంబంధించి ఆ ఈ ఫోన్ లో కెమెరా పరంగా అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇంకా ఆ విషయానికి వస్తే ఫండ్ టచ్ వాయిస్ ఫోన్ ఫోర్టీన్ మీద రన్ అవుతున్నాయి అండ్ నైట్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తున్నాయి టూ ఇయర్స్ అండ్ అప్డేట్స్ వస్తాయని చెప్తున్నారు త్రీ ఇయర్స్ ఎక్విడ్ అప్డేట్స్ వస్తాయని చెప్తున్నారు దీన్ని త్రీ ప్లస్ ఫోర్ చేస్తే చాలా బాగుంటుంది టూ ప్లస్ త్రీ ఇస్తుంది అప్డేట్స్ అయితే దీనికి దీనిలో ఇంకా మీకు ఇవే కాబట్టి అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి యాప్ ని లాక్ చేసుకోవచ్చు యాప్ ఇన్క్రిప్షన్ ఉంటుంది యాప్ క్లోన్ చేసుకోవచ్చు అండ్ వాట్సాప్ నుండి ఫేస్బుక్ లు యూస్ చేసుకోవచ్చు యాప్ ని హైడ్ చేసుకోవచ్చు ఇది కస్టమర్ తో వస్తుంది డైరెక్ట్ సో మీరు కాల్ రికార్డ్ చేస్తే అవతారు వాళ్ళకి వినిపించదు అండ్ కొన్ని ఫీచర్స్ మీకు స్టూడెంట్స్ కి స్పెసిఫిక్ ఉంటాయి కదా కొన్ని మీరు యూస్ చేసుకోగ్గ ఫీచర్స్ అయితే మాత్రం ఇక్కడ మీకు ఒక స్మార్ట్ సైడ్ బార్ అయితే ఉంటుంది జస్ట్ మీరు ఇట్లా స్వైప్ చేస్తారు అనుకోండి ఇక్కడ మీకు యాప్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ మీరు ఏ యాప్ కాల్ అన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వీటిని మీరు డైరెక్ట్ ఇట్లా నుంచి అనుకోండి ఇట్లా ఇట్లా వేసారు అనుకోండి పాపప్ లాగా ఓపెన్ అయితే ఇట్లా కూడా మీరు యాప్స్ అయితే యూస్ చేసుకోవచ్చు లేదు స్ప్లిట్ స్క్రీన్ యూస్ చేయాలని యూస్ చేయొచ్చు రీసెంట్ యాప్స్ వెళ్ళారనుకోండి యాప్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్ప్లిట్ స్క్రీన్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది ఇక్కడ చూడొచ్చు ఇట్లా మీరు ఇంకొక యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇట్లా రెండు యాప్స్ మీరు ఒకేసారి యూస్ చేయొచ్చు ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి ఒకవేళ మీరు స్టూడెంట్స్ మల్టీటాస్కింగ్ చేయాలను కొన్ని ఫీచర్స్ మీరు యూజ్ చేయొచ్చు సెన్సర్స్ కూడా రెండు ఫోన్స్ లో మీకు అన్ని ఉన్నాయి జైరో కూడా బాగా వర్క్ అవుతుంది కాకపోతే ఎన్ఎఫ్సీ లేదు ఐఆర్ బ్లాస్ట్ అయితే లేదు ఈ ఫోన్స్ లో ఫింగర్ ప్రింట్ సరికి ఇండిస్ లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది రెండు ఫోన్స్ మీకు ఇండిస్ లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నాయి రెండు మీకు బాగానే వర్క్ అవుతున్నాయి ఫింగర్ ప్రింట్ సెన్సర్స్ సర్వీస్ విషయానికి వస్తే మీకు సిక్స్ సెవెంటీ ప్లస్ వివో సర్వీస్ సెంటర్ స్ అయితే ఉన్నాయో ఇవి ఎక్స్క్లూజివ్ సర్వీస్ సెంటర్ సార్ మన ఆత్ర సర్వీస్ సెంటర్స్ స్వీట్ కెళ్ళి మీరు ఎక్కువ ఫోన్స్ కూడా సర్వీస్ అయితే చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే ఐక్కు జీ నైన్ ఎస్ ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ బేస్ మోడల్ సెవెంటీన్ ట్రిపుల్ నైన్ కి అయితే వస్తుంది అదే మీరు జీ నైన్ ఎస్ ప్రో విషయానికి వస్తే మాత్రం ఇది నాకు చాలా బాగా నచ్చింది ప్రైజింగ్ అయితే జీ నైన్ ఎస్ ప్రో ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్ ట్వంటీ వన్ ట్రిపుల్ నైన్ కు వస్తుంది ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది నేను ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు అట్లా అనుకున్నా ఇది ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది అండ్ ఇంకొకటి ఐదు వందల రూపాయలు ఇంకా ప్రైజ్ అయితే మీకు కూపన్ ఒకటి ఇస్తున్నారు వీళ్ళు ఐక్కు జీ నైన్ ఎస్ ప్రో టూ అని చెప్పేసి కూపన్ మీరు యూజ్ చేస్తే అమెజాన్ లో ఒక ఐదు వందల రూపాయల ప్రైజ్ అయితే కట్ అయిద్దని చెప్తున్నారు అంటే ఇరవై ఒక్క వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఐక్కు జీ ఎస్ ప్రో అయితే వస్తుంది జీనైన్ ఎస్ సెవెంటీన్ ట్రిపుల్ కి అయితే వస్తుంది సేల్ డేట్స్ విషయానికి వస్తే సేల్ కి అయితే వస్తున్నాయి జీ నైన్ ఎస్ప్రో ఇరవై మూడో తారీఖు ఆగస్ట్ ఇరవై మూడో తారీఖు నేను సేల్కి వస్తుంది ప్రైజింగ్ విషయానికి వస్తే మాత్రం జీఎన్ ఎస్ప్రో ప్రైజింగ్ అయితే చాలా బాగా అనిపించింది ఒక్కొక్క మీరు వెళ్తే జీ నైన్ ఎస్ప్రో దాకా వెళ్ళండి తీసుకోవాలనుకుంటే ఒక ఆల్రౌండ్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఆ ప్రైస్లో ఇది చాలా మంచి ఫోన్ అయితే అవుతుంది ఇది ఓవరాల్ గా జీ నైన్ ఎస్ అండ్ జీ నైన్ ఎస్ ప్రో అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే వీడియో మీకు నచ్చినప్పుడు నచ్చితే లైక్ బటన్ ప్రేసిన మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై వేనా